ఉన్నటువంటి దొడిల నుంచి కొనుగోలు చేసుకున్నటువంటి ఆళ్ళ రామకృష్ణ గారు రెడ్డి గారు 10 ఎక్కువ 8 ఎక్కువ ఒక మైనార్టీ సోదరుని అడ్డుపడుతూ బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా మరి కాలయాపన చేస్తున్నటువంటి 20 రోజుల నుంచి తతంగం నడుస్తూ ఉంది. ఇది మంగళగిరి నియోజకవర్గం సమస్య కాదు, కేవలం ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు మంత్రి పదవి కోసం मुख्यमंत्री गार दर नव्या प्रदेश आंध्र प्रदेश राजधानी मेप पंदा निजर्ग मरी पटना तड़पल्ली निजर्ग का बट्टी पद ओटी एंपीपी अभ्यर्थी अगर जमीना गार बीसी सर्टिफिकेट इवक अड्पत संगति 13 जिले आंध्र प्रदेश राष्ट्र मतलब रे पर्यायू वायदा पड़े రేప ఇరుదారు మూడో పర్యాయంగా మరి ఏమవుతో తెలియదు. ముస్లిం మైనారిటీలకు అన్యాయం జరిగితే ఈ 13 జిల్లాలో ఉన్నటువంటి 50 మంది ముస్లిం సోదరులు ఒక జమీనాకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం కాదు. ఇది 50 మంది ముస్లిం రాజ్యాంగపరంగా మనకు అంబేద్కర్ సృష్టించినటువంటి రాజ్యాంగ ప్రకారం మన నైతిక హక్కు మన సోదరి మహిళ అయినటువంటి హక్కుని కోల్పోతా ఉంది. ఎంపీపీ అధ్యక్ష స్థానం ప్రతి ఒక్కళ్ళు గమనించాలా, దాన్ని గమనంలో పెట్టుకొని మరి వాళ్ళ 19వ తారీఖు కలెక్టర్ గారిని మరి వెళ్తానంటే 200 మంది పోలీసులతో అడ్డం పెట్టినట్టు సందర్భాలు చూసాం. నంది రామద్ గారు నక్కానంద మారు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి కలెక్టర్ గారు న్యాయం చేస్తా అన్నారు. 19వ తారీఖు సాయంత్రం లోపల 19 పోయింది, 24 వరకు దిక్కు లేకుండా మరి ఎంఆర్ఐ గారు సెలవు పెట్టడం నానా ఇబ్బందులు పెడుతున్నటువంటి తరుణంలో నిన్న కూడా కలెక్టర్ గారిని కలవటం మరి 2 రోజుల్లో చెప్పడం జరిగింది. 8వ తారీఖు ఎన్నిక ఉంది, ఆ ఎన్నికల్లో ఒక మైనార్టీ మహిళ రాష్ట్ర వ్యాప్తంగా మరి 618 ఓట్లు గెలిచినటువంటి ముస్లిం మహిళకి స్థానం కల్పించకపోతే రాజ్యాంగ పరంగా 13 జిల్లాలు ఉన్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ఈ నియోజకవర్గం కాదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారిని కానివ్వండి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మైనార్టీల దోరుగా వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేక తప్పుడు వాగ్దానాలు చేసినాయి. ముస్లిం మైనార్టీ ఓట్లతో గతినెక్కినటువంటి ఆర్కే రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు కాలం చెల్లింది. మరి వాళ్ళ కడపలో కానివ్వండి, నందల్లో కానివ్వండి, ముస్లింల ఆత్మహత్యలు, ఖాదర్ భాషలు, కబ్జాలు పొలంలో మీ నాయకులు అదుపులో పెట్టుకోండి. ఏమైనా మైనార్టీలకి అన్యాయం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీల అతీతంగా మైనార్టీ సమస్యలు అందరూ కూడా ఏకమై 13 జిల్లాల్లో మీకు తిప్పికొట్టే రోజు వచ్చింది. అదేవిధంగా కలెక్టర్ గారు